Dear aspirants, welcome to our channel Learning Cave. ఈ మధ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దాని పేరు వచ్చి కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. దీంట్లో మనకు పోస్టల్ అసిస్టెంట్స్ పోస్టులు వచ్చి 2359 ఉన్నాయి. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ లేదంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 898 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 2 ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికీ మనకు క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే సరిపోతుంది. అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మాత్రం మనం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ చదువు ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్ని ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్లో చదువున్న వాళ్ళు మాత్రమే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే. ఇది గమనించాలి. ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అది కూడా 2018 ఆగస్ట్ ఫస్ట్ నాటికి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అయితే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్, ఓబీసీల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ టెస్ట్ 3 స్టేజెస్లో జరుగుతుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1, టైర్ 2 వచ్చి రిటన్ ఎగ్జామినేషను, టైర్ 3 మాత్రం స్కిల్ టెస్ట్, అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా వర్డ్స్ని టైప్ చేస్తున్నాం అన్నది గమనిస్తారు. ఈ టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2కి పోతాం, టైర్ 2 క్వాలిఫై అయితేనే టైర్ 3కి వెళ్తాం. టైర్ 1 అనేది ఒక ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ లెక్కన 200 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తాం. టైమ్ 1 అవర్ ఇస్తారు, అంటే 60 మినిట్స్. ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది. ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే మనకు 0.5 మార్క్, అంటే హాఫ్ మార్కు మనకు కరెక్ట్గా పెట్టిన మార్క్స్లో నుంచి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒక క్వశ్చన్ మనకు కరెక్ట్గా తెలుసు అంటేనే మనం అటెంప్ట్ చేయాలి. లేదంటే అనవసరంగా పెడితే, మనం కరెక్ట్గా పెట్టినా కూడా దాంట్లో నుంచి మార్కులు తీసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి. మనకి ఇక్కడ సిలబస్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. బేసిక్ అథమెటిక్ స్కిల్ వచ్చి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్, 50 మార్క్స్కి ఉంటుంది. టైర్ 2 వచ్చి డిస్క్రిప్టివ్ టెస్ట్, మొత్తం 100 మార్కులకు ఉంటుంది. టైం కూడా 1 అవర్ ఇస్తారు. ఎస్ఏ కానీ, లెటర్ కానీ, ప్రిసీస్ కానీ, లేదంటే అప్లికేషన్ రైటింగ్ కానీ ఉంటుంది. ఇది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు. లెటర్ అయితే 200 నుంచి 250 వర్డ్స్ మనం రాయాలి. ఎస్ఏ అయితే 150 to 200 వర్డ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ టైర్ 2 క్వాలిఫై అవ్వాలంటే మనకు మినిమం 33% మార్క్స్ రావాలి. అంటే 100 మార్కులకి 33 మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాం. ఈ స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. అంటే టైర్ 3లో వచ్చే మార్క్స్ని మనకు టోటల్, అంటే ఫైనల్ లిస్ట్లో కన్సిడర్ చేయరు. ఓన్లీ టైర్ 1, టైర్ 2లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అవి మాత్రమే కన్సిడర్ చేసి ఫైనల్ లిస్టు, అంటే ఎలిజిబిలిటీ లిస్టు తయారు చేస్తారు. సో ఇది జస్ట్ క్వాలిఫై రౌండ్ మాత్రమే. కాబట్టి మనం టైపింగ్ గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి టైర్ 1 టెస్ట్ వచ్చి 2018 మార్చి 4 నుంచి 26 లోపు జరుగుతుంది. టైర్ 2 రిటర్న్ ఎగ్జామ్ వచ్చి జూలై 8, 2018 జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదంటే ఫీమేల్కి అయితే ఫీ అవసరం లేదు. లాస్ట్ డేట్ వచ్చి 2017 డిసెంబర్. ఇంకా వివరాలు మనకు కావాలనుకుంటే www.ssconline.nic.in. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింకులు నేను ఈ డిస్క్రిప్షన్లో కింద వీడియో కింద ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టోటల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ చూడవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది గమనించండి. సో ఇది మనకు చాలా మంచి అవకాశం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకుని రాసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.